వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర సీనియర్ నేతలతో సమావేశమై తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై తీవ్రస్థాయిలో చర్చించారు. భారత రాష్ట్ర సమితి బీజేపీ 2-1 ఓ క్లారిటీకి వచ్చారు. ఇదే సమయంలో జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కొందరు నేతలకి బాధ్యతలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం క్లీన్ స్వీప్ పై హస్తం ప్రత్యేకంగా గురిపెట్టింది. ఈ క్రమంలోనే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో 10 సీట్లకు 10 సీట్లు గెలిచి చూపిస్తానని పొంగులెట్టి శపథం చేశారు. 2 నెలల్లో కేల్కతం దుకాన్ బంద్ అంటూ పువ్వాడపై పొంగులెట్టి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. మంత్రి పువ్వాడ అధికారం మదంతో కొంత వ్యవహరిస్తున్నారని, కబ్జాలు దౌర్జన్యాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎవరి కష్టార్జితం వారిని అనుభవించనీయకుండా చేస్తున్నారని, 200 గజాల స్థలం కొంటే ఆ స్థలం 5 ఏళ్ల తర్వాత వారి చేతిలో ఉండని పరిస్థితి ఖమ్మంలో ఉందని విమర్శలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అధికార మద్దతుతో సామాన్యుల ఇంటి స్థలాలు కబ్జా చేశారని మండిపడ్డారు. ఇంకో 2 నెలల్లో కూకటి వేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి సోకిన నిరంకుశ పాలనను, పాలిస్తున్న గడిహులను తాళం వేసి ఇంటికి పంపడే అంటూ కేసీఆర్ కు చురకలంటించారు. మొత్తం మీద పొంగులెట్టి పక్కా స్కెచ్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాని హస్తగతం చేసే ఆలోచనతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.